KCR కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నైతిక విలువలు ఉంటే ఉప ఎన్నికల్లో కోట్లాడుకుందాం రా అంటూ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. లీటర్ పెట్రోల్ పై 30 రూపాయలు దోచుకుంటూ ధరల పెంపుపై మాట్లాడేందుకు సిగ్గులేదా అంటూ మండిపడ్డారు బండి సంజయ్. ఫామ్ హౌస్ కు నీళ్ల కోసం 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన కేసీఆర్ రామన్నపేట ప్రాంత వాసుల నీటి కష్టాలు తీర్చేందుకు 700 కోట్లు ఖర్చు పెట్టలేరా అంటూ ప్రశ్నించారు. గుడి కడుతున్నా కట్టాలనలేదా? మరి కేసీఆర్ సార్ ఏం మాట్లాడుతున్నాడు అండి? కట్టుమని చెప్తున్నాడు, కట్టద్దని చెప్తున్నాడు. నిజమైన హిందూ కదా పాప ఆయన, బట్ట జింకున హిందూ కదా. కర్మేర్లు ఏం చేశాడు? హిందూగాళ్ళు బొందుగాలు అంటే తీసుకుపోయి బొంద పెట్టి తీసుకుపోయి వచ్చి పెట్రోల్ రేటు తగ్గించాలి. సిగ్గుండాలి పోయి నీ ముఖ్యమంత్రి అడుగుకోపోయి పాస్పోర్ట్ల బ్రోకర్ మీ ముఖ్యమంత్రి పాస్పోర్ట్ల దంద వేసి జైలుకి వెళ్ళు. నేను చెప్పలేదు, సత్యనారాయణరావు సార్ ఉండే ఎం సత్యనారాయణరావు సార్ ఉండే తెలుసా మీ అందరికి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని ఏం దాచుకో లోపల అన్ని పడే అభిప్రాయం ఆయన ఉండడంటే టీవీలో అందరూ ఆయన నెంబర్ పడతారు. ఏంటి అంటే లోపల దాచుకుంటే అన్ని కుళ్ళ కొట్టాడు, ఓపెన్ మైండ్ కొత్త బయట చెప్తాడు. మంచి నాయకుడు ఆయన. ఆయనను గిట్టే కేసీఆర్ అత్తగారులా మీటింగ్ పెట్టిండు ఒకసారి. మీటింగ్ పెడితే మీటింగ్ చెప్పింది ఆయన చుట్టమే, కేసీఆర్ చుట్టమే ఆస్తారు కూడా. అరే కేసీఆర్ కి తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నెంబర్ వన్ కదర్రాకు మనిషి మోసగాడా. చాలా మందిని పాస్పోర్ట్లు ఇప్పిస్తా అని చెప్పి దుబాయ్ వంతా అని చెప్పి తీసుకుపోయి ముంబైలో రూమ్ లో కూర్చుండబెట్టి ఇదే దుబాయ్ అని చెప్పి అది దించి ఉరికేసినోడు. ఈయనే దొంగ పాస్పోర్ట్లు తయారు చేసింది. ఈయనే ఆయన బడికొచ్చి లోపడేసిరాట వాళ్ళ పెనిమిటి నాగరికి వచ్చింది. నాగరికి వచ్చి మా భర్తను కాపాడు, నా భర్తను కాపాడు, నా భర్తను లోపడేసి ఒకటదా పుట్టుపోట చంపేదాడు, కాపాడు కాపాడు, నేనే కాపాడినా అన్నాడు. మరి గడ్వంటోడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దేనిలైనా కమిషన్లు ఇవ్వాలి అవునా కాదా? 30 రూపాయలు దుబ్బ గది భంగం పెట్టు పక్కన పెట్టి ఈ రామయ్య నగరకల్ నియోజకవర్గానికి ధర్మారెడ్డి కాలువ వినాయపల్లి కాలువకు ఈ మూర్ఖుడిని మీ ముఖ్యమంత్రి నువ్వు నమ్ముకున్న మూకు ఆ ముఖం చూసి ఎవడు పోటీ ఓడేస్తున్నాడు సార్, పోటీ ఎవడు ఓడేస్తున్నాడు. నీ ముఖ్యమంత్రిని పోయి 300 కోట్ల రూపాయలు ఇస్తాడు, ఇస్తాడా లేదా? అవి ఎందుకు లేదు ఫస్ట్ పోయి దడవాడు అడుగుపోరు, దరిద్రపడు అడుగుపోరిపోయి. మా నకలని సస్య శ్యామల పెట్టేది ధర్మారెడ్డి కాలువకును వినాయపల్లె కాలువకు మరమ్మతుల కోసం 300 కోట్లు ఇస్తాను ముఖ్యమంత్రి. మా నకరికల్లో మా రామన్నపేటలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు, దాని గురించి పోయి అడుగు ఫస్ట్ పోయి. మన బ్రాహ్మణ వెల్లంపల్లి ప్రాజెక్టు దానికోసం కాలువ కోసము అప్పుడు 60% పనులు పూర్తున్నాయి, ఇంకా ఎందుకు తగలవర్తలు అది జై అని చెప్పి పోయి అడుగు. కాళేశ్వరం నిల్లిస్తాను, 2 లక్షల ఎకరాలు సాగు చేస్తాను, ఏమైంది అడుగు. ఆ మూసి ఇల్లు ఇట్నే నకరికల్ భువనగిరి ఇట్నే పోతాయి కదా, మరి దాని గురించి పోయి అడుగు. ఇలా రామన్నపేటలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, పెద్ద ఆసుపత్రి. ఈ ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి పేరుకు మాత్రమే పెద్ద ఆసుపత్రి. డాక్టర్లు ఉన్నారా నిజంగా? సిబ్బంది ఉన్నారా నిజంగా? మరి ఎందుకే హాస్పిటల్ అది? సారుకు జ్వరం వస్తే సారు ఫామ్లో కుక్కకు జ్వరం వచ్చినా హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద ఆసుపత్రులు కుయ్యి అంబులెన్స్లు పోవాలి. ఇలా రామన్నపేటలో కానీ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమొచ్చినా కూడా మీ బతుకు మీరు బతుకుని సస్త సావుని బతుకుతో బతుకురు అని చెప్పి ఫామ్ హౌస్ లో కుక్కకున్న విలువ కూడా రామన్నపేటలో నకరికలు నేర్చుకుంటారు ప్రజలకు లేదంటే మన బతుకులు ఏ విధంగా బర్బాద్ అవుతున్నాయో.